ఇండియన్ ఆర్మీలో ఎక్కువగా పంజాబ్ వాళ్లే ఎన్నుకుంటారో దాని వెనుక ఉన్నటువంటి అసలైన కారణాలేంటి? మన దేశంలో అన్ని రాష్ట్రాల మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో ఆర్మీలో పనిచేసే వారిలో ఎక్కువగా పంజాబీ వాసులు పేర్లే వినిపిస్తున్నాయి. సిపాయి నుంచి బ్రిగేడియర్ స్థాయి వరకు మిలిటరీలో వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇండియన్ ఆర్మీలో చేరడాన్ని పంజాబ్ వాసులు గర్వంగా ఫీల్ అవుతారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా కొడుకు ఆర్మీలో ఉన్నాడని గర్వంగా చెప్పుకుంటారు. అయితే వారికి చిన్నప్పటి నుంచి ఆర్మీ మీద అవగాహన ఉండడం, శారీరకంగా బలంగా ఉండడం కూడా పంజాబ్ వాసులు ఆర్మీలో ఉండడానికి ఒక కారణం. వాస్తవానికి ఇండియన్ ఆర్మీలో పంజాబ్ 4వ స్థానంలో ఉంటుంది, ఉత్తరప్రదేశ్ 1వ స్థానంలో ఉంటుంది. కానీ జనాభా దృష్ట్యా చూస్తే చిన్న రాష్ట్రమైన పంజాబ్ నుంచి 11.7% మంది ఇండియన్ ఆర్మీలో ఉన్నారు. దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ దేశ జనాభాలో 14% మంది మాత్రమే ఇండియన్ ఆర్మీలో ఉన్నారు. అయితే మనకి పంజాబ్ వారే ఇండియన్ ఆర్మీలో ఎక్కువగా ఉన్నట్లు అనిపించడానికి కారణం ఏంటంటే, సింగ్ పేరుతో ఉత్తరప్రదేశ్, అదేవిధంగా పంజాబ్, హర్యానాలో కూడా కొన్ని ఇంటి పేర్లు ఉండడంతో ఆర్మీలో మనకి ఎక్కువగా వినిపించే సింగ్ పదాన్ని బట్టి మనం వారిని పంజాబ్ లెక్కలో వేస్తాం. అలా ఇండియన్ ఆర్మీలో పంజాబ్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు అన్నదానికి ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చు. కానీ సిక్కులకు దేశభక్తి ఎక్కువ అనేది మాత్రం అందరూ అంగీకరించాల్సిన విషయం. అయితే ఏ రాష్ట్రం నుంచి ఇండియన్ ఆర్మీలో ఎంత శాతం ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్ నుంచి 14%, మహారాష్ట్ర నుంచి 13.4%, తమిళనాడు నుంచి 12%, పంజాబ్ నుంచి 11.7%, హర్యానా నుంచి 11% సోల్జర్స్ వచ్చేసి మన ఇండియన్ ఆర్మీలో ఉన్నారు.